నేను మీతో పంచుకోగలిగేది రోజున ఇది ఎలక్షనీరింగ్ ఇయర్లోకి అడుగు పెట్టిపోతున్నాం. ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తే ఎర్లీ ఎలక్షన్స్కి ఇండికేషన్ కనిపిస్తూ ఉన్నాయి. అది మీ అందరు దృష్టిలో పెట్టుకోండి. పదే పదే చెప్తూ ఉంటాను, టు స్టార్ట్ అంటే టు రన్ ఏ పొలిటికల్ పార్టీ, ఒక పార్టీని నడపడం, స్థాపించడం కూడా అంత తెలివైన విషయం కాదు. కొద్దిపాటి అనుభవం ఉండి స్థాపిద్దాం అనుకున్నా కానీ దాన్ని నడపలేరు. కానీ మనం సక్సెస్ఫుల్గా మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ పోరాట పట్టిం వల్ల దాదాపు మనం 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం ఇది జనసేన. ఈ 10 ఏళ్ళ ఈ క్రమంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా నిన్న వైజాగ్ మీటింగ్లో కూడా చెప్తా, అంటే ఎందుకు ఈ రాజకీయాలు, అంటే మనం ఎలాంటి పాలనలో ఉన్నామంటే అసలు రాజకీయం అంటే ఇంకెవరు రాకూడదు. సగటు మనిషి, సగటు మధ్యతరగతి మనుషులు కానీ, విలువలు పాటించే మనుషులు కానీ, నిబద్ధత ఉన్న మనుషులు కానీ రాజకీయం, అలాంటి వాళ్ళు రాజకీయం చేయాలంటే భయం వేయాలి అనే ఒక పరిస్థితిలో పెట్టేద్దామని ఇప్పుడున్న పొలిటికల్ రూలింగ్ పార్టీ తాలూకు ఆలోచన. ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే దాని తాలూకు సంపూర్ణ విశ్వరూపం జగన్ పాలన. దాంట్లో క్రమంగానే మీరు మొన్న చిత్తూరులో మన శ్రీకాళహస్తిలో గొడవ అయినా నేను వెళ్ళినా కానీ ఇవన్నీ చూస్తే మన వైజాగ్లో మనల్ని ఇబ్బంది పెట్టింది కానీ, మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టింది కానీ, ఏ మూలకెళ్ళినా సగటు మనిషిని బెదిరించడం, అంటే రాజకీయం చేయాలి అంటే దౌర్జన్యం చేయాలి, దోపిడీలు చేయాలి, పిచ్చిగా కారు కూతలు కొయ్యాలి, ఇష్టం వచ్చినట్టు తిట్టేయాలి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, లేదంటే ఇళ్లలోకి దూరిపోయి తల్లి తండ్రుల్ని ఎవరిని పిల్ల పాపని చూడకుండా అందరినీ తిట్టేసేయాలి. అంటే అంత భయానకం అన్నమాట. అందరికీ జుగుప్స్ వచ్చేయాలి రాజకీయం అంటే. ఇంకెవరి మీద డబ్బులు సంపాదించుకోకూడదు, న్యాయ మార్గంలో ఎవరు డబ్బులు సంపాదించుకుని నోరు మూసుకొని పడి ఉండు, నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నా మా పర్మిషన్ తీసుకోవాలి, ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడో నేను మన సభలో కూడా చెప్పాను, జీకే చెస్టర్ట్ అని చెప్పింది, ఇది మ్యాడ్ ఆఫీషియల్ అనే దాంట్లో, ద రాట్ బిగిన్స్ విన్ ద వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ అనేది ఎంత కదిలించేసిందంటే అది ఆ ఎస్సే. అంటే మనం ఏమి చేయక్కర్లేదు, సమాజం కుళ్ళిపోవాలి, ఇంకా దిగజారిపోవాలని మనం ఏం చేయక్కర్లా. జరుగుతున్న పరిణామాలు మాకు సంబంధం లేదు, నాకు జరగట్లేదు, నాకేం అవ్వట్లేదు, నా జీవితం అనుకుని వదిలేస్తే చాలు, మొత్తం సర్వానికి నాశనం అయిపోదు. ఈ వైసీపీ వచ్చినప్పుడప్పుడు దగ్గర నుంచి ఇంక పీక్స్కి, పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఇది నేను ముఖ్యంగా జనసేన పెట్టడానికి ఆవిర్భావానికి కూడా మీరు కారణం. మీ అందరికీ, మన తెలంగాణ నాయకులు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, మరి ఇదే తెలంగాణలో నాకు అపారమైన బల జనాభిమానం ఉంది, విపరీతమైన విశేషమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అక్కడ కూడా పార్టీ నడపగలుగుతున్నాం మనం, అక్కడ కూడా ఇబ్బంది లేకుండా పార్టీ నడపగలుగుతున్నాం. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన జెండా పట్టుకునే లేని గ్రామం లేదు జన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా. కానీ ఇక్కడ ఎక్కడైతే చాలా బలమైన పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మటుకు ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవాలి అంటే మనం, నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇది చాలా గుండె దమ్ము ఉండాలి ఇక్కడ. సో లీడర్షిప్కి నేను మీకు చెప్పదలుచుకుంటుంది, హూవర్ వాంట్స్ టు బి ఎ లీడర్, ఎవరైతే నాయకులు కావాలనుకుంటున్నారు, ఎవరైతే అందరినీ మా వెంట నడవాలి, జన సందోహం మా వెంట నడవాలి అనుకుని ఎవరైనా సరే నాయకులకి కీలకమైన లక్షణాలు మీరు దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోండి. ఒకటి, హయ్యెస్ట్ సాక్రిఫైస్, త్యాగం, బాధ్యత, అలాగే జవాబుదారీతనం. త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం ఎవరి దగ్గరైతే ఉంటాయో, ప్రజలు మీ వెంటే ఉంటారు. ఒక పైట్ పైపర్ ఎలా వెళ్తే చిన్నపిల్లలంతా ఎలా ఫాలో అయిపోతారో, ఈ త్యాగం, బాధ్యత, జవాబుదారీతనం దగ్గర ఉన్న గుణాలు ఉన్న నాయకుల దగ్గరికి, ఎవరి దగ్గరికైనా సరే ఆటోమేటిక్ మీ వెంట నడిచొస్తారు. మీ నాయకత్వం ప్రూవ్ చేసుకోవడానికి పదవులు కాదు,
మీ గుణగణాలు, మీ ప్రవర్తన. ఎందుకంటే నాయకుడు అని నేను చెప్పుకుంటే మన నాయకులు అవ్వలేము. నాయకుడు అని ప్రజలు చెప్పాలి, మన కార్యకర్తలు చెప్పాలి, మన జన సైనికులు చెప్పాలి. అంటే హీఈస్ ద బెస్ట్ లీడర్. అందుకే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకని నేను నాయకత్వం అనేది ఒక పొజిషన్ కాదు, అది ఇట్స్ ఎ పొజిషన్ టు బి ఎర్న్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. ప్రజలు గుండెల్లో మనల్ని చూడాలి అట్లా. కానీ పొజిషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని అల్టిమేట్ కాదు, ఒకళ్ళు మనకంటే తక్కువ కాదు. దయచేసి అది మటుకు దయచేసి అది పెట్టుకోండి.